అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 2 పథకాల డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు, ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నటువంటి పథకాల సమాచారం అయితే ఉంది. ఇక రేపు 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ కాబోతూ ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలామంది కొంచెం కొంచెం మాత్రమే చూస్తున్నారు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్ల కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అందిస్తూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారికి, అలాగే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులందరూ కూడా పంట నష్టపరిహారాన్ని నమోదు చేసుకున్నారో వారికి, వీళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో దాదాపు 186,000 మంది రైతులు అయితే పంటలు నష్టపోయారని ప్రభుత్వం అయితే ప్రాథమిక అంచనా అయితే వేసింది. ఇక ఈ 186,000 మంది రైతుల ఖాతాల్లోకి 279 కోట్ల రూపాయలను రేపటి నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ అయితే అంటే మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇప్పటికీ అర్హుల జాబితాలు అనేటివి మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అర్హుల జాబితాలు అనేటివి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ అర్హుల జాబితాలో పేర్లు లేవని చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారు ప్రజలందరూ కూడా. ఇక 11 జిల్లాల్లో అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది రైతన్నలు. ఇక నష్టపోయిన వారి జాబితా అనేది కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఇక అందుబాటులో ఉంచినా కూడా ఏంటంటే మనకు అక్కడ లిస్టులో పేర్లు లేవని, మేము నష్టపోయాము మా లిస్టులో, ఈ లిస్టులో అయితే మాకు పేర్లు లేవని కూడా చాలామంది చెప్తూ ఉన్నారన్నమాట. ఇక ప్రభుత్వం అయితే దీనిపైన కూడా చర్యలు చేపట్టి నిజంగా అర్హత ఉన్న వారికి అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నష్టపరిహారాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక రేపటి నుంచి మధ్యాహ్నం అంటే బుధవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి మనకు దాదాపు 40,000 రూపాయల వరకు కూడా డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా రైతులందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అర్హత అంటే అప్లై చేసుకున్న వారికి, అలాగే గతంలో అప్లై చేసుకున్న వారికి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారు, అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో
వారు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో, అంటే రైతు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు, ఈ రైతు సేవా కేంద్రాల్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు అనేది. తర్వాత ఏంటంటే ఈ లిస్టులో పేర్లు ఉంటే కనుక మీకు ఈ పైసలు అయితే వస్తాయి. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకోవచ్చు. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునే వారు ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక ఈ డబ్బులు అయితే నేరుగా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతోపాటుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా 17 విడతల డబ్బులు విడుదల చేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఇక 18వ విడత నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ 18వ విడత నిధులు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని, ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక 18వ విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి 2000 రూపాయలు అయితే జమ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి 18వ విడత. ఇక ఈ పిఎం కిసాన్కు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట. ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మీకు 18వ విడత కింద అమౌంట్ అయితే జమ కాబోతుంది అన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పథకాల డబ్బులు అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని, పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మన ఛానల్. జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.